తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నిన్నటి ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుంచి క్రమయని ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో ఏపీలో మరో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానం తేలికపాటి నుంచి మోస్తారు లేదా ఉరుములు తో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితలాల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్, మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమ, మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. గురువారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది.